బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, సాధారణంగా మంత్రం జపిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. కానీ మరి అందరూ మంత్రాలను జపించలేకపోతారు. కొంతమంది మాత్రమే ఉచ్చారణ కానీ లేకపోతే ఆ జపించే విధానం కానీ తెలుసుంటుంది. ఎలాంటి ఫలితాలు ఉంటాయమ్మా? అంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? అమ్మా, మంత్రాలు అన్నవి అందరికీ, సామాన్యమైనటువంటి జీవులందరికీ కూడా పెద్దగా ఎవరి చేత ఉపదేశం పొందాల్సిన అవసరం లేకుండా ఏదన్నా తలుచుకోదలుచుకుంటే ఇవ్వబడినటువంటి మంత్రాలు ఉన్నాయమ్మా. తారక మంత్రం అంటారు, రామ మంత్రం. దానికి ఎవరైనా చక్కగా ఉచ్చరించవచ్చు. కారణం ఏమిటి? అందులో ఉచ్చరించడానికి కష్టం ఏం లేదు. ఈ స్వరపేటిక ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ఉచ్చరించగలిగినటువంటి ధ్వని రా. అందుకే మిగిలిన అక్షరాలన్నిటిని అకారం, ఈకారం, మకారం, టకారం అంటారు. కానీ రాని మాత్రం రకారం అనరు, రేఫ అంటారు. దానంతట అది ఈ స్వరపేటిక స్పందిస్తే వచ్చేటటువంటి మౌలికమైనటువంటి ధ్వని అది. అంచేత రా ఉంది. మా నోరు మూస్తే వచ్చే మా శబ్దం అదే. మా ఇది ఇంత ఉచ్చరించడానికి చాలా తేలిగ్గా ఉండేదే కాక చాలా గొప్ప 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 పరమార్థమైనటువంటి అర్థాలన్నీ కలిగి ఉన్నటువంటిది. ఇంకా నేను ఇదా దాని అర్థం చెప్పడం మొదలు పెడితే 2-3 గంటలు పడుతుంది. అంతటి విశేషం ఉందని మాత్రం చెప్తున్నా. అటువంటి మంత్రాన్ని నిరంతరం జపించుకోవచ్చు, తప్పేం లేదు. లేదు అంటే నమశివాయ, మళ్ళీ అందులో దానికి ఓం లాంటివి ఏం చేయడానికి లేదు. పంచాక్షరి 5 అక్షరాలే. ఓం చేరిస్తే మళ్ళీ మీకు ఎక్కువ అవలా? అవునమ్మా. అయిపోయిందా లేదా? ఇది కూడా పంచభూతాలకి, పంచతత్వాలకి, ఇంకా చాలా వాటికి సంకేతంగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రం. ఓకే, ఈ రెండు మాత్రం అందరూ ఎప్పుడైనా అమ్మా శ్రీరామ అలానే శివాయ. స్త్రీ లేకపోయినా రామ అన్నా చాలు, ఉట్టిగా రామ అన్నా చాలు, స్త్రీ చేర్చినా తప్పు లేదు. ఒకవేళ స్త్రీ ఉచ్చరించలేకపోవచ్చు, కొంతమంది అసలు ఉచ్చరించలేరు. కొంతమంది ఏంటంటే శ్రీ అంటూ ఉంటారు, సాని షాగా పలుకుతారు కదా. అవునవును, శ్రీ అనలేకపోతారు, అనకపోతారు. అంతేత రామ సమస్య లేదు. శివాయ అన్న దాంట్లో శివాయ అన్నప్పుడు చచ్చినట్టు శివాయ అంటే తప్ప, లేకపోతే మెల్లి కుంటిసా అనే అవకాశమే ఉండదు. శివాయ అని చక్కగా అంటారు. ఎంత దయమ్మా మన పెద్దలకి మన మీద. అందరూ చాలా తేలికగా ఉచ్చరించగలిగిన మంత్రాలు ఇచ్చారు. ఇంకా అంతకన్నా పెద్దవైతే ఉచ్చారణలో తేడా వస్తుంది. అసలు ఉచ్చారణ అంటారు చాలామంది. ఉచ్చారణ తప్పు, ఉచ్చారణే అనాలి. అక్కడ ఒత్తు లేదు, చాకి ఒత్తు లేదు. లేదు, అక్కర్లేని చోట ఒత్తులు పెడతాం, కావలసిన చోట ఒత్తులు పెట్టాం. ఉదాహరణకి ప్రొనౌన్సియేషన్ అంటాం, నౌన్ పలికి. అసలు ప్రొనౌన్సియేషన్ తప్పు, ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్లో కూడా. అసలు ఉచ్చారణకు సంబంధించిన 2 పదాలనే సరిగ్గా ఉచ్చరించాం మనం. అటు ఇంగ్లీష్ కానీ ఇటు తెలుగు కానీ. ఇట్లాంటిది మంత్రాలు తప్పు చదివితే ఎంత ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎవరైనా ఆ మంత్రాన్ని స్పష్టంగా అక్షర దోషాలు లేకుండా, అక్షరమే కాదమ్మా దీర్ఘము హ్రస్వము, ఎక్కడ ఉదాత్త అనుదాత్త స్వరితాలు అంటే ఎక్కడ పెంచాలి స్థాయి, ఎక్కడ సమంగా ఉండాలి, ఎక్కడ కిందకుండాలి, వీటన్నిటిని చూసుకుని మరీ ఎక్కడ విడదీయాలి, ఎక్కడ కలపాలి, ఇవన్నీ చూసుకుని స్పష్టంగా ఉచ్చరించి మంత్రాన్ని సిద్ధి పొందినటువంటి వారి దగ్గర ఉపదేశం తీసుకుని అంత స్పష్టంగా ఉచ్చరిస్తే ఫలితం ఉంటుంది. పుస్తకాల్లో చదివి, ఎక్కడో విని, స్క్రీన్ మీద చూసి చేస్తే అంత సరిగా ఎక్కడుంటుంది? ఉదాహరణకి చెప్తాను నేను. ఫలితం అంటారు అందరూ, ఫలితమా కాదు కదా, ఫలితం అనాలి. మరి ఫలితం అని పలికి నాకు ఫలితం ఏమంటే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. అంటే అయ్యో దేవుడికి జాలి లేదా అంటే, జాలి లేకపో జాలి ఉన్నది కనుకే నువ్వు ఫలితం ఫలితం అనకుండా రామ అంశాలు ఇస్తానంటున్నాడు. ఎందుకు కష్టమైన చేతకాని కష్టమైన పనులకు వెళ్ళడం దేనికి? ఆ పనులు కష్టమైన పనులు, వాటి దగ్గరికి ఎందుకు ఎడుతున్నావు? తేలిగ్గా మాట్లాడేవి మాట్లాడండి. ఎవరితోనో పోటీ, వాళ్ళు చేశారనే చేయాలి, వాళ్ళు వీళ్ళు చేశారనే చేయాలన్న తాపత్రయం తప్ప ఇంత తేలికైన ఉండగా ఎందుకు వెళ్ళినట్టు? అందువల్ల అంత స్పష్టంగా ఫలితం అనడమే
అలవాటయ్యి ఫలితం అనకుండా ష అనకుండా స అనకుండా స పలకగలిగితే మిగిలిన చాలా వాటి జోలికి వెళ్ళట్లా నేను. కొన్ని మాత్రమే ఇది మాత్రమే బాగా అందరూ అంటూ ఉంటారు కనుక చెప్తున్నా. ఇవన్నా లేనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద మంత్రాలు మేము చదువుతాం అని పెడితే ఎటువంటి ఫలితం ఉంటుంది? ఎందుకు ఉండదండి అంటే ఉండదు. ఎందుకు ఉండదు అంటే కొన్ని కొన్ని మంత్రాలకు అసలు అర్థాలు లేవు. అర్థం తీస్తే డిక్షనరీలో ఇది ఒక బీజాక్షరం అని ఉంటుందే తప్ప మంత్రానికి అర్థమే ఉండదు. ఎందుకు అర్థం ఉండదు అంటే అదంతా కోడ్ లాంగ్వేజ్. మరి ఎలా అర్థం చేసుకోవాలమ్మా? అర్థం చేసుకోనక్కర్లా, మంత్రం చదివితే చాలు. ఆ మంత్రాన్ని అంత స్పష్టంగా, ఆ మంత్ర అధిష్టాన దైవం పేరేదో చెప్తారు కదా, ఆ దైవాన్ని మనసులో పెట్టుకుని ధ్యానం చేస్తూ ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే సరిపోతుంది. ఎట్లా, ఎందుకు ఇట్లా, దీనికి ఇలా కోడ్ లాంగ్వేజ్ అని ఎందుకన్నారు? అందుకే మంత్రం రహస్యం అంటారు. రహస్యం అంటే తీసుకెళ్లి బీరువాలో దాచిపెట్టి ఎవరన్నా వస్తే ఇట్లా దాచిపెట్టేసి కుంకు కింద పెట్టి అని కాదు అర్థం. ఇట్ ఈస్ కోడెడ్. ఆ కోడింగ్ ఎందుకంటే ఎలా ఉంటుంది కోడింగ్ అంటే, ఉదాహరణకి నేను మీకు ఏదైనా మెయిల్ పంపించాలనుకున్నాను, మీ మెయిల్ ఏదో ఉంది, మెయిల్ ఐడి ఉంది, ఆ మెయిల్ ఐడిలో నేను అక్కడ డాట్ పెట్టల రాదు కదా, రాదుగా. దాన్ని మనం మామూలు భాషలో ఏమంటాం, ఫుల్ స్టాప్ అంటాం. మెయిల్ ఐడిలో ఏముంటున్నాం, దాన్ని డాట్ అంటున్నాం, లేదా హ్యాష్ అంటున్నాం, ఎట్ ద రేట్ అంటున్నాం, లేదంటే అండర్ స్కోర్ అంటున్నాం, లేదంటే డాష్ అంటున్నాం, లేదంటే అపాస్ట్రఫీ అంటున్నాం. దీనికి ఏమన్నా అర్థాలు ఉన్నాయా? లేదు కదమ్మా, అదొక లాంగ్వేజ్ అంతే. అంతే, ఆ లాంగ్వేజ్ మన భాషకు సంబంధించింది కాదు, అది కంప్యూటర్ మాత్రమే డీకోడ్ చేయగలదు. ఎస్ అవును, అవునా, కరెక్టేనమ్మా, అవునా. నాకు దాని డీకోడింగ్ నాకు సంబంధం లేదు. నాకు నీకు మెయిల్ కావాలి అంటే నీ మెయిల్ ఐడి నేను తీసుకుంటే చాలు, నేను అది కొడితే దీనికి అర్థం ఉండొచ్చు ఉండకపోవచ్చు. చాలామంది మెయిల్ ఐడీలు రకరకాలుగా పెట్టుకుంటే అసలు పేరు ఉచ్చరించడానికి కూడా రాదు. దేనికి అది విడివిడి అక్షరాలు నువ్వు పలకాలే తప్ప దాన్ని మొత్తం చదువుదామంటే ఎట్లా కుదురుతుంది? అవును, ఏమిటేమిటో పెడతారు, డబల్ టీలు, డబల్ ఎస్లు, డబల్ ఎల్లు పెడతారు, ఏమొస్తుంది, ఏం అర్థం, అది ఉచ్చరించలేం కదా, ఎట్లా వెళ్ళింది అంటే ఉన్నది ఉన్నట్లుగా ఒక చిన్న యంత్రమే. దానికి సంబంధించినటువంటి నేను ఇక్కడి నుంచి అక్కడికి భావాన్ని ప్రసారం చేయాలంటే ఒక టెక్నికల్ గా ఒక కోడ్ లాంగ్వేజ్ వాడాం కదా. అవును, ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికో పంపాలంటే ఎంత కోడ్ లాంగ్వేజ్ ఉండాలి? ఎంత బాగా చెప్పారమ్మా. కోడ్ లాంగ్వేజ్ ఉండాలా వద్దా? అవును, ఖచ్చితంగా ఉండాలి దీన్ని బట్టి. మరి అందుకని నీకు ఆ కోడ్ లాంగ్వేజ్ స్పష్టంగా వచ్చి ఎక్కడ అండర్ స్కోర్ పెట్టాలో, ఎక్కడ క్యాపిటల్ పెట్టాలో, ఎక్కడ నార్మల్ లెటర్ పెట్టాలో. కోడింగ్ జాగ్రత్తగా వస్తే చాలు, దాని అర్థంతో పని లేదు. అర్థంతో పని లేదు. అర్థంతో ఎక్కడ పని వస్తుందంటే, ఈ దేవత గురించి నువ్వు ఈ మంత్రం చేస్తున్నావో ఆ దేవతకి సంబంధించిన ముందు ఒక ధ్యానం ఏదో ఉంటుంది ప్రతి మంత్రానికి. ఆ మంత్రానికి ముందున్న ధ్యానంలో ఈ దేవత యొక్క లక్షణాలు ఉంటాయి, దానికి అర్థం తెలుసుకుని ఈ మంత్రం జపించేటప్పుడు ఆ దైవాన్ని తలుచుకుని మనసులో నిలబెట్టుకుని ఈ మంత్రం చేస్తే ఫలితం ఉంటుంది. ఓహో, నేను ఇన్ని చేశానండి ఫలితం లేదు అంటే నువ్వు ఉచ్చారణలో ఎక్కడ దోషం చేసావో. అలాంటప్పుడు మీరు అన్నట్లుగా చాలా సులువుగా మాట్లాడే విధంగా, రామా కానీ శివా, నమశివాయ కానీ, ఇలాంటివి ఇంకా కొన్ని ఏవో కొన్ని ఉన్నాయట అమ్మా. సేమ్ అంటే పెద్ద పెద్ద మంత్రాలకి వచ్చినంత ఫలితమే దీనికి కూడా ఉంటుందా? మరి అసలు అద్భుతమైన ఫలితం ఉంది, తప్పు చెప్పే కన్నా సందేహం లేనే లేదు. రామ మంత్రానికి ఉన్నంత ఫలితం మరి దేనికి లేదమ్మ. ఇందాక చెప్పాక దాని గురించి మాట్లాడాలంటే 2-3 గంటలు. అంత గొప్పది అది. శివుడు పార్వతికి ఉపదేశం చేసినటువంటి మంత్రం, ఆ మంత్రానికి తారక మంత్రం అని పేరు. తారకం అంటే తరింప చేసేది. ఈ సంసార సముద్రం నుంచి మనని దాటి మోక్షం ఇవ్వగలిగినటువంటిది. విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం వచ్చేది. అబ్బా, కేన ఉపాయేన అని అడుగుతుంది పార్వతీదేవి. అందరూ సహస్రనామం చదవలేరు, ఏం చెయ్యాలి అంటే ఏమని చెప్తారు అప్పుడు? శ్రీరామే మనోరమే అంటే శివుడికి భార్య, ఆయన మనసుకు సంతోషం కలిగించే ఓ పార్వతి అని చెప్తున్నాడు అనమాట ఆయన. సహస్రనామ తత్తుల్యం రామనామం మననే అని చెప్తాడు. మరి అటువంటి ఒక్క మంత్రం ఇంత సులువుగా మన మీద దయతో, మన మీద అపారమైనటువంటి కరుణతో, ప్రేమతో మనకి ఇవన్నీ అందిస్తే కష్టమైన దాన్ని కడతారు ఏంటమ్మా?
మీరు అన్నట్లుగా వేరే వాళ్ళు చేసేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను. రజోగుణం, తమో గుణం, ఇవి బాగా వ్యాప్తి చెంది ఉన్నాయి. సాత్వికంగా ఉంటే చాలమ్మా, సాత్వికతని అలవాటు చేసుకోవాలమ్మా. మీరు అన్నట్లు మంత్రాల దగ్గర నుంచి, దేవుడి దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, మరీ ముఖ్యంగా ముఖ్యంగా అక్కడి నుంచే వస్తుంది అంతా. ఇది సాఫ్ట్, స్వీట్, హ్యాపీ, లైట్. లైట్ అంటే రెండు రకాలు, తేలిక, వెలుగు. ఎస్, అలా ఉండాలి. తప్పకుండా అమ్మా, తప్పకుండా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుసరించాలి, అవలంబించాలి కూడా. ఏదన్నా ఒక ప్రత్యేకమైన ఫలితం కోసం చాలా కష్టమైనటువంటి, క్లిష్టమైనటువంటిది, ఏ దేశం కోసమో, రాజ్యం కోసమో, ప్రపంచం కోసమో, లేదా ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ పోవడానికో ఏదన్నా చేయాలంటే తత్సంబంధమైన ప్రత్యేకమైన ఉంటాయి. వాటిని బాగా తెలిసినటువంటి వాళ్ళ దగ్గర, గురువర్యుల దగ్గర, గురువుల దగ్గర తెలుసుకోవాలి. అద్భుతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.